హలో గైస్, నా పేరు మధు. మీరు చూస్తున్నారు మధు తెలుగు కామిక్ యూనివర్స్. ఫ్రెండ్స్, మీకు ఇన్ఫినిటీ వార్ లో థార్ ఎంట్రీ గుర్తుకుండొచ్చు. మార్వెల్ హిస్టరీలోనే ఒక మ్యాజికల్ మూమెంట్. ఆ మూమెంట్ ప్రతి ఒక్కరిని ఫ్యాన్ చేసింది థార్ కి. కానీ మీకు ఈ విషయం తెలుసా, థార్ చేసే అడ్వెంచర్ లో ఇది 1% కి ఇట్లా కాదు. కామిక్స్ లో చాలా అడ్వెంచర్ చేశారు థార్. హా, ఇప్పుడు నేను థార్ యొక్క 2 పవర్ఫుల్ వర్షన్స్ ని నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాళ్ళ యొక్క అడ్వెంచర్స్ ఎంత ఖతర్నాక్ ఉంటాయో మీరే ఆలోచించండి. హా, అందులో ఫస్ట్ రెయిన్ కింగ్ థార్. ఈ థార్ గిట్ల చాలా పవర్ఫుల్. ఇంకా సెకండ్ ఫీనిక్స్ కింగ్ థార్, ఇతని గిట్ల చాలా పవర్ఫుల్. కామిక్స్ లో వీళ్ళిద్దరు పవర్స్ చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి. సో ఈసారి నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి థార్ గురించి తెలుసుకుందామా? దానికన్నా ముందు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. వితౌట్ వేస్టింగ్ ద టైం లెట్స్ గెట్ ఇట్ ద వీడియో. ఫస్ట్ రెయిన్ కింగ్ థార్ గురించి తెలుసుకుందాం. ఎవ్రీ మైథాలజీలో గాడ్స్ కి ఇంకో గాడ్స్ ఉంటారు, అలానే నాస్ మైథాలజీలో కూడా గాడ్స్ కి గాడ్స్ ఉంటారు. వాళ్ళని సెట్ ఎవర్ షాడోస్ అని అంటారు. స్టార్టింగ్ నుంచి రాగ్నారాక్ వరకు లైఫ్ అండ్ డెత్ సైకిల్ వీళ్ళ వల్లనే అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే యాస్గార్డియన్స్ డెత్ వల్ల జనరేట్ అయిన ఎనర్జీ వాళ్ళని పవర్ఫుల్ చేస్తుంది. అయితే ఓడిన్ గిట్లా వాళ్ళందరి మీద యుద్ధం ప్రకటిస్తాడు, కానీ ఓడిన్ చాలా సార్లు ఓడిపోతాడు. ఓడిన్ ఎందుకని ఓడిపోయాడంటే ఆ సెట్ అవర్ షాడోస్ గాడ్స్ వీళ్ళని ఎప్పుడూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వీళ్ళ యొక్క ఎనర్జీని వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటారు. సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళ ఎనర్జీని వీళ్ళు కంట్రోల్ చేయగలుగుతారు. కానీ మన ఓడిన్ ఏం తక్కువ కాదు కదా, ఆల్ ఫాదర్ కదా. అందుకే ఒక ప్లాన్ చేశాడు. థార్ యొక్క పవర్స్ ని లాక్కొని అతను ఒక నార్మల్ మ్యాన్ గా చేసి భూమి మీద పడేస్తాడు. అతను నార్మల్ మ్యాన్ కావటం వల్ల షాడోస్ గిట్లా వాళ్ళని అబ్జర్వ్ చేయలేకపోయారు. థార్ తన రియల్ పవర్స్ ని యూజ్ చేయటం మొదలు పెట్టాడు. అనుకున్నట్టుగానే వాళ్ళు ఎవరు థార్ని అబ్జర్వ్ చేయలేదు. కానీ రాగ్నారాక్ స్టార్ట్ అయింది, వాళ్ళ మధ్య చనిపోయింది. హెమ్డాల్ చనిపోయాడు, గొప్ప గొప్ప వీరులందరూ చనిపోయారు. ఓడిన్ గిట్లా లేడు ఇక్కడ. కానీ అప్పుడే ఒక పిల్లవాడు వస్తాడు, అతనే ఓడిన్ ఫోర్స్. ఆ పవర్ థార్కి వచ్చింది. ఇప్పుడు థార్ యొక్క పవర్ అన్బిలీవబుల్. చెప్పాలంటే ఏన్షియంట్ రియలమ్ విజ్డమ్ అండ్ ఏన్షియంట్ మ్యాజిక్స్ ఇవన్నీ థార్కి వచ్చాయి. దీంతో థార్ సెలిస్టర్ కన్నా పవర్ఫుల్ గా అయిపోయాడు. కానీ పవర్ థార్కి రావాలంటే సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది. అతను తన రెండు కళ్ళని పీకి సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది. అలానే ఒక చెట్టు కింద ఉడి సిక్స్ వేసుకొని చనిపోవాల్సి ఉంటుంది. సూసైడ్ చేసుకోవాలి చనిపోయేంత వరకు. థార్ అలానే చేశాడు. ఇప్పుడు అతనికి ఆ పవర్ వచ్చింది, దీంతో అన్బిలీవబుల్గా అయిపోయాడు. కానీ థార్ యొక్క పవర్ మామూలుగా లేదు. ఆ సెట్ ఎవర్ షాడోస్ గిట్లా థార్ ముందు ఎందుకు పనికి రాలేకపోయారు. కానీ థార్ వాళ్ళని వదలలేదు, కొట్టి పాడేశాడు, డిఫీట్ చేసేసాడు వాళ్ళందరినీ. ఇప్పుడు థార్ యొక్క పవర్స్ అండ్ అబిలిటీస్ గురించి చెప్పుకుందాం. థార్ ప్రజెంట్ని కంట్రోల్ చేయగలుగుతాడు, అంతేకాదు ఫ్యూచర్ ఇంకా పాస్ట్ రెండింటిని అతను కాళ్ళ కిందకు తెచ్చుకున్నాడు. అంతేకాదు థార్కి మిలియన్ ఇయర్స్ వరకు ఏం జరుగుతుందో ఫ్యూచర్లో మొత్తం తెలుసు. ఇంకా రియాలిటీ, సోల్, మ్యాటర్ మానిపులేషన్ ఇవన్నీ ఎక్స్ట్రా అబిలిటీస్ థార్కి వచ్చాయి. ఇంకా ఫిజికల్ డ్యూరబిలిటీ ఇంకా స్ట్రాంగ్, హల్క్ అని ఎక్కువ అయిపోయాయి. ఇంకా ఇన్ఫినిటీ స్పీడ్ తో ట్రావెల్ చేయటం, డైమెన్షనల్ ట్రావెల్, కాస్మిక్ అవేర్నెస్, సూపర్ న్యాచురల్ సెన్సెస్ సిస్టమ్, ఇక లైఫ్ ని క్రియేట్ చేయటం, మళ్ళీ తిరిగి బతికిచ్చటం. ఇక థార్ ఓడిన్ ఫోర్స్ కి మాస్టర్ అయ్యాడు. ఇక థార్ తన చేతితోనే మ్యాంగూర్ని ఒక్క చేతితోనే ఆపేశాడు. మ్యాంగూర్ అంటే ఎవరో కాదు, బిలియన్స్ ఆఫ్ రాక్షసుల యొక్క పవర్ అతనిలో ఉంది. అంతేకాదు ఎంతో మంది గాడ్స్ ని చంపనిక్కని పుట్టినవాడు. అలాంటి వాడిని థార్ ఒక్క చేత్తో ఆపేశాడు. అంతేకాదు అతని లైఫ్ ని, ఎగ్జిస్టెన్స్ ని మొత్తం నాశనం చేసేసాడు. ఈ లోకంలో లేనట్టుగా జస్ట్ చేత్తో ముట్టుకొని అతని ఎగ్జిస్టెన్సే లేకుండా చేసేసాడు థార్. ఇక మ్యాజిక్ యూజ్ చేసి లోకిని తన తలని పీకి పారేశాడు. అయినా కానీ లోకి బతికే ఉన్నాడు. ఇది మ్యాజిక్. హెల్లాని తన బ్లాజాన్ని ఒక్క బ్లాస్ట్తో నాశనం చేశాడు. ఇంటర్ డైమెన్షనల్ గేట్ని నాశనం చేశాడు. ఇక బీటారెబుల్ని డైరెక్ట్గా ఎండ్ ఆఫ్ ద యూనివర్స్కి పంపించాడు. ఇక్కడ షాక్ కావాల్సిన విషయం ఏంటంటే సటన్ని తన సైనికులని చేతులతోనే కొట్టి చంపి పారేశాడు. నిజం చెప్పాలంటే సటన్ కూడా అతని ముందు ఎందుకు పనికిరాడు, అక్కడ అతను హ్యామర్ యూజ్ చేయలే. ఇవన్నీ థార్ని చాలా పవర్ఫుల్గా చేశాయి. ఇక నేను రెయిన్ కింగ్ థార్ గురించి అన్నీ చెప్పేశాను. ఇంకా నెక్స్ట్ ఫీనిక్స్ ఓల్డ్ కింగ్ థార్ గురించి చెప్తున్నా, వినండి. ఫ్రెండ్స్, ఈ థార్ చాలా ఓల్డ్, ఎందుకంటే తను ఎండ్ ఆఫ్ ద యూనివర్స్ వరకు బతికే ఉన్నాడు. థార్ ఓడిన్ ఫోర్స్ యూజ్ చేసి ఏదో తెలియని శక్తి ఈ యూనివర్స్ని నాశనం చేయడానికి వస్తుందని తెలుసుకుంటాడు. దాంతో అతను వెంటనే ఎండ్ ఆఫ్ ద యూనివర్స్ దగ్గరికి వెళ్తాడు. కానీ థార్ అక్కడ లోగాన్ని చూస్తాడు. లోగాన్ అతనే వుల్వరీన్. అతనిలో ఫీలింగ్ ఫోర్స్ ఉండటం వల్ల ఇన్నేళ్ళు బతికే ఉన్నాడు. వాళ్ళిద్దరు కలుసుకున్న వెంటనే ఒక పెద్ద భయంకరమైన యుద్ధం స్టార్ట్ అయింది. ఎందుకంటే లోగన్ కి ఎర్త్ ఇంకా ఉందని తెలియదు. అంతేకాకుండా లోగన్ ఫీలింగ్ ఫోర్స్ వల్ల ఇన్నేళ్ళు బతికాడు, అతనికి బతకాలని లేదు. అందుకే యూనివర్స్ ఒక ఎండ్ కావాలని అనుకుంటాడు.
కానీ థార్ అతనికి నచ్చ చెప్తాడు కానీ లోగాన్ వినిపించుకోడు. దాంతో వీళ్ళిద్దరి మధ్యలో ఒక భయంకరమైన యుద్ధం స్టార్ట్ అవుతుంది. లోగాన్ చేతిలో థార్ ఈజీగా ఓడిపోతున్నాడు కానీ లోగాన్ అతన్ని చంపాలని అనుకోవట్లేదు ఎందుకంటే ఫీనింగ్ ఫోర్స్ కి థార్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్. కానీ లోగాన్ ఫీనింగ్ ఫోర్స్ యూజ్ చేసి యూనివర్స్ ని ఎండ్ చేద్దాం అనుకుంటాడు. థార్ తన హోప్ మొత్తం కోల్పోతాడు. ఇక థార్ ఈ లోకాన్ని కాపాడలేడా ఈ యూనివర్స్ ని అంతం కాకుండా కాపాడలేడా కానీ థార్ ఏం చేయలేకపోతున్నాడు ఎందుకంటే థార్ ఫీనింగ్ ఫోర్స్ ముందర వీక్ అయిపోయాడు. కానీ అప్పుడే డాక్టర్ డూమ్ వచ్చాడు అక్కడికి. ఈ డాక్టర్ డూమ్లో సోసరే సుప్రీం, డాక్టర్ స్ట్రేంజ్ ఒక పవర్, ఐరన్ ఫిస్ట్ ఒక పవర్, గోస్ట్ రైడర్ పవర్, ఇంకా అవెంజర్స్ ఒక పవర్స్ అన్నీ అతనిలో ఉన్నాయి. ఇతను ఆ యూనివర్స్ మొత్తం తన కంట్రోల్కి చేద్దామనుకుంటాడు. డాక్టర్ డూమ్ అక్కడికి రాగానే వాళ్ళిద్దరి మీద అటాక్ చేస్తాడు. డూమ్ వాళ్ళిద్దరిని చంపేసి వాళ్ళిద్దరు పవర్స్ ఇట్లా తీసుకుందామని అనుకుంటాడు. థార్కి ఎన్నో ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ అతను ఓడిపోతాడు డూమ్ ముందల. లోగాన్కి ఇట్లా ఎన్నో ఏళ్ళ ఎక్స్పీరియన్స్తో ఫీలింగ్ ఫోర్స్తో ఉన్నా కానీ ఓడిపోతాడు. ఇక థార్ ఇంకేం చేయలేను అని బాధతో తన ఆమెని చూస్తూ ఉంటాడు. కానీ లోగాన్ ఊరుకోడు కదా, వెంటనే డాటర్ డూమ్ మీదకి వెళ్తాడు ఫైట్ చేయనీకి. కానీ డాటర్ డూమ్ గోస్ట్ రైడర్ పవర్ యూజ్ చేసి అతని బూర్దే చేసేస్తాడు. ఇప్పుడు లోగాన్ స్కెల్టన్ తప్ప ఇంకేం మిలకలేదు. కానీ లోగాన్ చనిపోలేదు. అయినా కానీ అతను లేచి నిలబడతాడు స్కెల్టన్ రూపంలో. ఇక లోగాన్కి అర్థమైపోయింది ఇదే తన అంతమని. వెంటనే అతను థార్ యొక్క హ్యామర్ని లిఫ్ట్ చేస్తాడు. వెంటనే అతను నాశనం అయిపోతాడు. ఇక ఫీనింగ్ ఫోర్స్ థార్ యొక్క హ్యామర్లోకి వెళ్ళిపోతుంది. థార్ తన బెస్ట్ ఫ్రెండ్ ఈ విధంగా చనిపోవటం వల్ల థార్ అస్సలు తట్టుకోలేకపోతాడు. ఇప్పుడు థార్ తన రియల్ పవర్ని యూజ్ చేస్తాడు. ఈ పవర్తో గ్యాలటస్ని ఇట్లా చంపి పారేస్తాడు. ఇంకా థార్ తన హ్యామర్ని లిఫ్ట్ చేస్తాడు. ఇప్పుడు థార్లోకి ద ఫీనింగ్ ఫోర్స్ అండ్ ద ఓల్డ్ కింగ్ ఓడిన్ ఫోర్స్ థార్ రెండు కలిసిపోయాయి. ఇంకా థార్ ఊరుకోలేదు. వెంటనే డాటర్ డూమ్ మీదకి ఫైట్ చేయడానికి వెళ్తాడు. డాటర్ డూమ్కి థార్కి ఫైట్ జరుగుతుంది. ఎన్నో నెలల వరకు ఈ యుద్ధం జరుగుతూనే ఉంది. లాస్ట్కి డాటర్ డూమ్ చనిపోతాడు. ఫ్రెండ్స్, ఈ థార్కి థార్కు ఉండవలసిన పవర్స్ అన్ని అతనిలో ఉన్నాయి. అండ్ ఆల్సో విత్ ఓడిన్ ఫోర్స్. అంతేకాకుండా ద ఫీనింగ్ ఫోర్స్ గిట్లా అతనిలో ఉంది. ఫీనింగ్ ఫోర్స్ అంటే ఎంతో పవర్ఫుల్ ఫ్రెండ్స్. ఈ థార్ చాలా పవర్ఫుల్ ఎందుకంటే ఇతని దగ్గర ఓల్డ్ కింగ్ థార్ పవర్ ప్లస్ ఫీనింగ్ ఫోర్స్ గిట్లా ఉంది. ఫీనింగ్ ఫోర్స్ అంటే ఒక మల్టీవర్స్ ఎంటిటీ. దాంతోపాటు ఇన్ఫినైట్ పవర్ దానిలో ఉంది. అంతేకాదు ఈ పవర్తో ఏ యూనివర్స్ అయినా క్రియేట్ అయినా ఇంకా డిస్ట్రాయ్ అయినా చేయగలుగుతారు. కామిక్స్లో అలా జరిగింది కూడా. ఒకసారి ఫీనింగ్ ఫోర్స్ థార్ ఇంట్లో ఓడిచ్చేసింది. ఫ్రెండ్స్, ఈ థార్ దగ్గర ఓడిన్ ఫోర్స్తో పాటు ఫీనింగ్ ఫోర్స్, ఇది చాలా బెస్ట్ కాంబినేషన్. ఈ థార్ చాలా పవర్ఫుల్గా అయిపోతాడు. ఫ్రెండ్స్, ఇంకా మీకు ఈ థార్ గురించి అర్థం కాలేదా? డాక్టర్ స్ట్రేంజ్, గోస్ట్ రైడర్, ఐరన్ ఫిస్ట్, ఇంకా ఎంతో పవర్ఫుల్ అయిన అవెంజర్స్ ఒక పవర్ అతనిలో ఉన్నాయి. మిస్టర్ ఇమ్మోర్టల్ పవర్ గిట్లా అతనిలో ఉన్నాయి. ఇక మార్వల్లోనే సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ అయిన అతన్ని కూడా డాక్టర్ డూమ్ ఓడించారు. కానీ డాక్టర్ డూమ్ని థార్ ఓడించాడు. ఇక రెయిన్ కింగ్ థార్ గురించి మాట్లాడుకుంటే అతనికి పవర్స్ అనేవి ఇంకా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు క్లియర్గా. సెట్ ఎవర్ సాడస్ని ఓడించాడు. ఇంకా మ్యాంగోని టచ్తోనే అతని ఎగ్జిస్టెన్స్ని ఎరైజ్ చేశాడు. లోకిని చంపకుండా బతికే ఉంచాడు. అది తల పీకేసి ఇంకా డైమండ్ స్నర్ గేట్ని విరగొట్టాడు. ఫ్రెండ్స్, ఇక థార్ ఓడించిన వాళ్ళు ఎవరు కాదు, వాళ్ళు సెలెస్టియల్స్ కన్నా పవర్ఫుల్, వాళ్ళు బియాండర్స్ అని అంటారు. కానీ మార్వెల్ గిట్లా వాళ్ళని సీక్రెట్గా పెట్టింది. వాళ్ళ యొక్క పవర్స్ అండ్ వాళ్ళు ఎలా వచ్చారనేది ఇంకా మనకి చెప్పలేదు. సో ఫ్యూచర్లో చెప్తే నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, కంక్లూజన్కి వస్తే ఫీనింగ్ ఫోర్స్ థార్ కన్నా రియన్ కింగ్ థారే పవర్ఫుల్. కానీ ఒకవేళ వీళ్ళిద్దరి మధ్యలో బ్యాటిల్ కానీ జరిగితే చాలా భయంకరంగా జరుగుతుంది. ఫ్రెండ్స్, థార్ యొక్క పవర్ఫుల్ వర్షన్స్లో నెంబర్ 1లో వచ్చేది రియన్ కింగ్ థార్, నెంబర్ 2లో వచ్చేది కాస్మిక్ థార్ అండ్ ఫీనింగ్ ఫోర్స్ థార్. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోని ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే నెక్స్ట్ నేను కాస్మిక్ కింగ్ థార్ గురించి కామిక్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, నాకు అనిపించింది అందరు థార్స్ యొక్క పవర్ఫుల్ ఒకేలా ఉండరని, డిఫరెంట్ డిఫరెంట్ ఉంటారని, అందుకని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే కింద కామెంట్లో రాయండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి.